టైటిల్ బాగుంది. కృష్ణగాడి ప్రేమ కథ అన్నారు కదండి, యాక్చువల్గా కృష్ణగాడి ప్రేమ కథనే మెయిన్గా పెట్టుకుని గీత అనేది సబ్ టైటిల్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సార్. ఎందుకంటే గీత అనే టైటిల్ 2-3 సార్లు వచ్చింది, కృష్ణగాడి ప్రేమ కథ మాత్రం కొత్తతనంగా ఉంది, హీరో మీద ఉంటుంది కాబట్టి దర్శక నిర్మాతలకి చిన్న సలహా చెప్తున్నా అంతే. ఇకపోతే కొత్త వాళ్ళతో సినిమా తీస్తే ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ నిర్మాతల మండలిలో మేము అలాగే మా బాక్స్ ఆఫీస్ రమేష్ గారు అందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు కొత్త సినిమా వాళ్ళకి. ఎందుకంటే పెద్ద సినిమాకి వెనకాల చాలామంది ఉంటారు, కానీ చిన్న సినిమాకే మాకు కావాల్సిన వెనకాల సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ అందరూ మేము అందరూ కూడా అందిస్తూ ఉంటాం ఎప్పుడన్నా. టైట్ మనం ఇది చూసాం, టీజర్ ఇది చూసాం, మోషన్ పోస్టరు చాలా వెరైటీగా బాగుంది, చాలా బాగుంది. ఇంకా మన మెయిన్ ట్రైలర్ వస్తే ఇంకా అది కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇకపోతే సినిమాలు చిన్న సినిమాల వల్లే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది అనే దాని నిదర్శనం ఏంటంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన చాలా చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ అయినాయి. ఒక జాతిరత్నాలు కానివ్వండి, ఇలాంటి సినిమాలన్నీ నిన్న కూడా 7-8 సినిమాలు రిలీజ్ అయినాయి. మా సినిమా కూడా రిలీజ్ అయిందన్న, అది కూడా చాలా బాగా జనం చూస్తున్నారు. అలాగే థియేటర్స్ కూడా చిన్న సినిమాకి థియేటర్ దొరకట్లేదు అని అనుకుంటారు, అది ఏమాత్రం కరెక్ట్ కాదు. నిజంగా మనం మంచి సినిమా తీస్తే థియేటర్లు ఇవ్వడానికి ఎగ్జిబిటర్లు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దానికి ఉదాహరణ నిన్న రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా థియేటర్లు దొరికినాయి. ఒక సామాన్యుడు కానివ్వండి, అతడు ఆమె ప్రియుడు కానివ్వండి, పటార బాలం కానివ్వండి, అలా ఏ సినిమాకైనా థియేటర్లు దొరికినాయి. మనమే మంచి డేట్ చూసుకుని థియేటర్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా థియేటర్లు దొరుకుతాయి. థియేటర్ వాళ్ళకి సినిమా ఎంత అవసరమో మనకి థియేటర్లు అంత అవసరం కాబట్టి ఖచ్చితంగా మంచి సినిమాను ప్రోత్సహించడం కోసం తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, అన్ని థియేటర్లు దొరుకుతున్నాయి. ఇంకా రేట్ల వ్యత్యాసం కూడా మనకు అవసరం లేదు, చిన్న సినిమాకి ఈ రేట్లు ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ప్రేక్షకుడు థియేటర్ అవ్వడానికి ముందుకు వస్తాడు. కాబట్టి మనం తీసే సినిమాలో మంచి కంటెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా చిన్న సినిమా కూడా ప్రజాదరణ పొందుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు పెద్ద సినిమా తీయడం ప్రయత్నం చేయను, చిన్న సినిమాలు ఎందుకు తీస్తానంటే చిన్న సినిమా అయితే ఒక సినిమా చిన్నది అయినా దెబ్బతిన్నా మళ్ళీ మనం వెంటనే ఇంకో సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది, అదే పెద్ద సినిమాకి అయితే అవకాశం ఉండదు. కాబట్టి నేను చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తాను, ఖచ్చితంగా మీరు ఈ సినిమాని బాగా తీయండి. మీకు థియేటర్లో రిలీజ్ టైంలో కూడా ఏదైనా కావాల్సింటే మా బాక్స్ ఆఫీస్ రమేష్ గారి ద్వారా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాం. మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దానికి నిదర్శనంగా ఈ మధ్య చాలా చిన్న సినిమాలు హిట్ అయినాయి. కాబట్టి ఆల్ ది బెస్ట్ అంటే టీమ్ ఆఫ్ మణికంఠ మూవీస్. టైటిల్ కూడా ఈత బాగానే ఉంది, కానీ మీకు అవకాశం ఉంటే టైటిల్ కృష్ణగాడి ప్రేమ కథ ఇంకా బాగుందని నా ఉద్దేశం. క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో గీత అనే మూవీ చిన్న నేము ఈ మధ్య అందరు పెద్ద పేర్లు పెట్టుకుంటున్నారు, లాస్ట్కి వచ్చేసరికి చిన్నగానే పిలుస్తున్నారు. జనాల కష్టం కాకుండా నోటికి పని పెట్టకుండా 2 అక్షరాలతోటి కష్టపెట్టకుండా మంచి చాలా చక్కగా ఉంది ఆ నేమ్ టైటిలే కానీ కింద మన కృష్ణగాడి ప్రేమ కథ అనేది టైటిల్తోటి చాలా నీట్గా ఉంది. ఈ సినిమా కూడా ప్రేమ కథా చిత్రం. ఈ మధ్య మనం అందరూ కూడా పెద్ద సినిమాలు 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు పెడితేనే సినిమా చూడాలి లేకపోతే చూడొద్దు అన్న కాన్సెప్ట్తో ఉన్నారు, కానీ డబ్బు ముఖ్యం కాదు, కథలో దమ్ముండాలి, డైరెక్టర్కు దమ్ముండాలి. జనాలు చూసి చాలా సినిమాలు చూస్తున్నాం, ఆ 8 కోట్లు పెట్టినా కూడా సినిమా హట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి, కానీ తక్కువ బడ్జెట్తోటి చిన్న సినిమాలు మాత్రం చాలా హిట్ అవుతున్నాయి, కానీ దానికి మాత్రం ఆదరణ తక్కువైపోయింది. ఒక మీడియా వ్యక్తులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయండి, పెద్ద సినిమాలు కాదు. మేమందరూ బాగా గుర్తుపెట్టుకుంటారు మీరే చేసేది చిన్న సహాయం, ఈ చిన్న సహాయంతోటి ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి. అంతేకాకుండా ఈ చిత్ర దర్శకులు తుమ్మల కిరణ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ అయిన రాము గారికి, మురళి గారికి, రమేష్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రమణ సాయి గారికి, కెమెరామ్యాన్ మా మిత్రులు భాస్కర్ గారికి, అలాగే హీరో గారికి పేరు పేరున్న అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటాను. ఈ సినిమా బాగా విజయవంతం జరగాలని, అలాగే డైరెక్టర్ గారు కూడా మంచి దమ్మున్న డైరెక్టర్లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ కూడా మంచి హిట్ అవుతున్నారు డైరెక్టర్లు. ఇటు రాజమౌళి చూసుకున్నా కానీ ఇంకొకరు చూసినా కూడా ఎవరు చూసినా కూడా గడ్డం పెంచినట్టు ఆ డైరెక్టర్ని ఇద్దరు 4-5 ఎత్తున చూసినా వాళ్ళు క్లిక్ అవుతున్నారు, మీకు కూడా అదృష్టం బాగా ఉన్నట్టుంది. అట్లాగే ప్రొడ్యూసర్ గారు కూడా కానీ చాలా, ఎందుకంటే ఈ మధ్య కరోనా వచ్చి చాలామంది సినిమాకు దూరం అవుతున్నారు, అరే ఏం తీస్తాం, ఏం కరోనా టైం ఉంది, సినిమాకు వస్తారో చాస్తారో, ఇట్ అవుతామో అట్ అవుతామో అన్న ఆలోచనతోటి ఈ ఒక్క ప్రొడ్యూసర్తో ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి.
మనం అనుకుంటాం వాళ్ళు ఒక ముందు అడిగేస్తేనే ఒక 100-200 మందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మనం మామూలుగా ప్రొడ్యూసర్ కదా అని అనుకుంటాం, కానీ తన ఒక అడుగు ఒక్క వేసే ఒక అడుగుతోటి ఎంతోమంది జీవితాలు లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది. అట్లాంటిది ఇట్లాంటి టైంలో మీరు ఒక డేర్ స్టెప్ తీసుకొని ఒక చిన్న సినిమాకు ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్లకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిత్రాన్ని మంచి చిత్రం కంప్లీట్ అయిపోయింది. పాటలు కూడా చాలా బాగా వచ్చినాయి. మీరు వీళ్ళందరూ చూపిస్తారు, కానీ ఏదున్నా కూడా మంచి సినిమా. ఇట్లాంటి సినిమాకు మీరందరూ ఎంకరేజ్ జరగాలని, ఈ సినిమా బాగా విజయవంతం కావాలని మనసారా భగవంతుని కోరుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, సహాయ సహకారాలు అందిస్తుండే. మీరు చూస్తున్నారు ఇటు ఆంధ్ర తెలంగాణ చూసుకున్నారు, అక్కడికి ఎన్ని గొడవలు అవుతుంది, ఎంత అవుతుంది టికెట్ల విషయమే కానీ ఏదైతుంది, కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ గారు కానీ ఇటు మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ సినిమా వాళ్ళకు అండదండగా ఉండి ప్రతి విషయము ప్రతి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి మీకు ఏము నష్ట నష్టాల గురించి ఎప్పటికప్పుడు డిబేట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే మీ నా తరఫున చిత్రయ్యనుటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడిలో ఈ సినిమా బాగా హిట్ కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సినిమాని ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ వారికి కూడా మా శిరస వహించి నమస్కరించుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా శ్రీ మణికంఠ సినీ క్రియేషన్స్ బ్యానర్ పైన గీత మన కృష్ణగాడి ప్రేమ కథ అనే ఈ చిత్రం ఒక గ్రామీణ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక కాలేజ్ స్టోరీ అన్నట్టు, లవ్ స్టోరీ అన్నట్టు ఈ సినిమా. ఈ సినిమా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎన్నో రకాలైనటువంటి చిత్రాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద చిత్రాలు వస్తున్నాయి, కానీ ఇది మనకేంటంటే ఒక మన తెలుగువారి భోజనం లాంటిది అన్నట్టు, ఆవకాయ పచ్చడి అన్నట్టుగా అన్ని రకాలైనటువంటి ఇటు లవ్ కానీ అటు పాటలు కానీ ఇటు ఫైట్స్ కానీ అటు యాక్షన్ మన స్టోరీ కానీ అలాగే అన్ని రకాలుగా మిళితమై చేసినటువంటి తీసినటువంటి ఒక చిత్రం ఇది. చిత్రం కూడా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ముఖ్యంగా ఏంటంటే అందరికీ ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే ఇటు తెలుగు రాష్ట్ర ప్రజలకు కానీ ఇటు మీడియా మిత్రులకు కానీ అందరికీ నేను కోరుకునేది ఈ చిత్రం ఎన్నో మేము ఒక ఫస్ట్ మేము ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. దీనికి అందరూ కూడా ఒక మంచి హృదయంతో ఆదరించి మమ్మల్ని ఆదుకుంటారని అందరికీ వినయపూర్వకంగా కోరుకుంటూ నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతకుముందు నేను కూడా మీడియానే రేడియో మిర్చిలో మార్నింగ్ షో చేసేవాడిని, తర్వాత థియేటర్ చేసి ఇంకా సినిమా పిచ్చి కొద్దీ ట్రయల్స్ వేస్తుంటే మా కిరణ్ గారు వచ్చి మొత్తానికి నా దగ్గర ఒక స్టోరీ ఉంది మనకి ప్రొడ్యూసర్ దొరికానంటే చాలా చాలా ఆనందం వేసింది. సో మోస్ట్ ఆఫ్ ద సినిమా మొత్తం ఆంధ్రాలోనే తీసామండి. లొకేషన్స్ చాలా చాలా బాగుంటాయి. అయితే తను చెప్పిన ప్రకారం అయితే కొన్ని లొకేషన్స్ ఇంతవరకు ఎక్కడ వాడలేదంట. మోషన్ పోస్టర్ రోజే లాంచ్ రోజే ఎక్కువ మాట్లాడేస్తే అబ్బా ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి అనుకుంటారు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. బట్ మా డిఓపీ గారికి అండ్ వచ్చిన మా చీక్వెస్ట్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. మిగతా టీం అందరికీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మీరందరూ కూడా కొంచెం చిన్న సినిమా కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మిత్రులకు నేను కూడా ముందుగానే అక్కడి నుంచే వచ్చాను, మీ దగ్గర నుంచే వచ్చాను, సిబిఆర్ ఛానల్లో చేశాను, అదే కెమెరా పట్టుకొని ముందుకు వచ్చాను. ఈరోజు ఇప్పుడు దర్శకుడిగా మీ ముందు నిల్చున్నాను. మీరందరూ నాకు మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేయాలి. అలాగే మా గీతా సినిమాకి వస్తే అభిజిత్ అండ్ శ్రీజ గారు చాలా బాగా చేశారు ఇద్దరు. నేను అనుకున్న కాన్సెప్ట్కి ఇద్దరు చాలా బాగా సెట్ అయ్యారనమాట. మొత్తం ఇది యాక్చువల్గా ఈ స్టోరీ ఏంటంటే ఒక కష్టపడుతూ విలేజ్లో ఉన్న ఒక అబ్బాయి ఏంటంటే లవ్ చేస్తూ ఆ లవ్ కూడా సక్సెస్ చేసుకుంటూ లైఫ్ని ఎలా లీడ్ చేస్తాడనే కాన్సెప్ట్ పైన మనం ఈ సినిమాని చిత్రీకరించాము. అలాగే నాకు ఈ సినిమాకు నేను మంచి కథ ఉంది నాకు సపోర్ట్ చేయండి అని ఒక చిన్న మాట చెప్పంగానే మొదటగా మా రాముగారు నాకోసం ముందుకు వచ్చారు. అతను లేకపోతే ఈరోజు ఇక్కడ నేను మాట్లాడడానికి నాకు ఛాన్సే లేదు. రాముగారు, మా మురళి గారు, అలాగే పరమేశ్వర్ గారు కూడాని చాలా సపోర్ట్ చేశారు నాకు. అలాగే మా భాస్కర్ గారు కూడాని ప్రతి టెక్నీషియన్స్ని అందరినీ నాకు ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా మంచిగా ఏ లొకేషన్లో కూడాను ఎటువంటి మిస్టేక్ లేకుండా చాలా బాగా అతను కూడా షూట్ చేసుకున్నారు. మా బాజీ మాస్టర్ గారు,
మనకు నిజ జీవితంలో జరిగే ఫైట్లు ఎలా ఉంటాయో అదేవిధంగా ఆయన కూడా ఫైట్ మనకి స్టంట్స్ అన్నీ చేశారు. మా మేనేజర్ సతీష్ గారు కూడాను నాకు ప్రతి నిమిషం కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేసుకుంటూ ఈ సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ వరకు తీసుకొచ్చారు. మా రమేష్ గారు కూడాని ఈ చిన్న సినిమా అయినా సరే దీన్ని ముందుకు నేను ఎట్లాగైనా తీసుకెళ్ళి మీడియా పరంగా జనాల్లోకి తీసుకెళ్తాను, పబ్లిక్ నుంచి మంచి నీకు రెస్పాన్స్ ఇప్పిస్తానని చెప్పి నాకు మా రమేష్ గారు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మీరందరూ నాకు ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, మీరందరూ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి, మీరు చేస్తారని నేను భావిస్తున్నాను.